గుజరాత్లోని కొండ ప్రాంతాల్లో నివసించే ఆదివాసీలు ఎండాకాలంలో చుక్క నీటి కోసం అల్లాడేవారు. నర్మదా, డాంగ్, భరూచ్ జిల్లాల్లో నీటి కష్టాలు చాలా ఎక్కువ. ప్రభుత్వం నిర్మించిన చెక్ డ్యాములు ఉన్నా అవి అక్కరకు రాకపోవడంతో రైతులు ఒక్క పంటకే పరిమితమయ్యారు. ఈ కష్టాలని చూసి మహిళల్ని చైతన్యవంతుల్ని చేశారు రూరల్ స్టడీస్లో పట్టా పొందిన నీతా పటేల్. గ్రామ పంచాయతీలో నీటి కమిటీల్ని ఏర్పాటు చేశారు నీతా పటేల్. అందులో చుట్టుపక్కల పల్లెల్లోని 2900 మంది మహిళలు సభ్యులుగా చేరారు. వివిధ ఎన్జిఓల సాయంతో వీళ్లంతా కలిసి అక్కడి నదుల మీద చెక్ డ్యాములు నిర్మించుకున్నారు. పాడైన వాటిని బాగు చేసుకున్నారు. చేతి పంపులు, బావుల అనుసంధానం, పూడిక తీత, నీటి కుంటల ఏర్పాటు తదితర పనులు చేశారు. రోజు స్కూటర్ మీద 80-90 కిలోమీటర్లు ప్రయాణించి ఆదివాసీ గ్రామాల పరిస్థితులు తెలుసుకుంటారు నీత. అలా వెళ్ళినప్పుడు ఎత్తైన ప్రాంతాల నుంచి నీరు కిందకి దూకటం చూసి నీటిని పట్టి ఉంచేలా చుట్టూ చెట్లను పెంచాలని అవగాహన కల్పించారు. దీంతో 700 ఎకరాల్లో గ్రామస్తులు అటవీశాఖ సాయంతో 90,000 మొక్కల్ని నాటారు. ఫలితంగా ఇప్పుడు జలాశయాలు కళకళలాడుతున్నాయి. భూగర్భ నీటి మట్టం పెరిగింది. సౌర విద్యుత్తుతో నడిచే నీటి పంపుల ద్వారా దాదాపు 2,500 ఎకరాల భూమి సాగవుతోంది. తద్వారా 300 పల్లెల్లోని దాదాపు 30,000 మంది నీటి కష్టాల నుంచి బయటపడ్డారు. ఈ కృషికి గాను నీతా పటేల్ను గుర్తించింది ఐక్యరాజ్య సమితి.